హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీ దీనిలో వచ్చేసి భారతదేశము పరిశ్రమలు అనే టాపిక్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం ఫస్ట్ వన్ కోలార్ బొగ్గు గనులు నెలకొని ఉన్న రాష్ట్రం ఏమిటి కోలార్ బొగ్గు గనులు నెలకొని ఉన్న రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కర్ణాటక నెక్స్ట్ వన్ కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో మాంగనీస్ అధికంగా ఉత్పత్తి అవుతోంది ఆప్షన్ త్రీ ఒరిస్సాలో సహార్ చమురు క్షేత్రం సహార్కథియా చమురు క్షేత్రం అనేది ఎక్కడ నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆప్షన్ వన్ దిగ్బాయ్కి దక్షిణాన ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నెక్స్ట్ బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఒరిస్సా నెక్స్ట్ ప్రపంచంలో సమృద్ధిగా ఖనిజ వనరులు గల ప్రాంతం ఏమిటి ప్రపంచంలో సమృద్ధిగా ఖనిజ వనరులు ఉండేటటువంటి ప్రాంతం ఏమిటి ఆప్షన్ వన్ రూర్ లోయ నెక్స్ట్ జిప్సం నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజస్థాన్ నెక్స్ట్ వన్ అస్సాంలోని చమురు గని ఆప్షన్ టూ రుద్రసాగర్ రుద్రసాగర్ గని నెక్స్ట్ వన్ పైరటీస్ రూపంలో ఇండియాలో లభించే ముడి ఖనిజం ఏమిటి ఆప్షన్ ఫోర్ ఇనుప ఖనిజం నెక్స్ట్ వన్ భారతదేశంలోకి అధికంగా బొగ్గు నిక్షేపాలు ఉన్న నదిలో ఏమిటి ఆన్సర్ దామోదర్ లోయ దామోదర్ లోయ నెక్స్ట్ సకాలియన్ ప్రాంతం దేనికి ప్రాముఖ్యత వహించింది సకాలియన్ ప్రాంతం అనేది ఆప్షన్ వన్ ఆయిల్ డ్రిల్లింగ్కు ఆయిల్ డ్రిల్లింగ్కు ప్రాముఖ్యత వహించింది నెక్స్ట్ కింది వాటిలో ఇనుము దేని నుంచి లభిస్తుంది ఇనుము దేని నుంచి ఎక్కువగా లభిస్తుంది ఆన్సర్ హెమటైట్ నుంచి హెమటైట్ నెక్స్ట్ సాధారణంగా అల్యూమినియం ఈ కింది వాటిలో ఏ రూపంలో లభిస్తుంది ఆప్షన్ టూ బాక్సైట్ రూపంలో నెక్స్ట్ ఇందులో ఖోర్బా బొగ్గు గనులు ఎక్కడున్నాయి ఖోర్బా బొగ్గు గనులు అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి నెక్స్ట్ బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏమిటి ఆన్సర్ ఒరిస్సా నెక్స్ట్ భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం ఏమిటి ఆప్షన్ ఫోర్ దామోదర్ లోయ దామోదర్ లోయ నెక్స్ట్ వన్ వజ్రం గనులు కలిగి ఉన్నది ఆప్షన్ టూ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ అంకలేశ్వర్ నకు ప్రసిద్ధి అంకలేశ్వర్ అనేది ఆప్షన్ వన్ చమురు నిల్వలకు ప్రసిద్ధి నెక్స్ట్ వన్ భారతదేశంలో నేల బొగ్గు అత్యధికంగా లభించే రాష్ట్రం ఏమిటి ఆన్సర్ బెంగాల్ బీహార్లో నెక్స్ట్ వన్ తోరియం పెద్ద మొత్తంలో లభించే ఖనిజం తోరియం పెద్ద మొత్తంలో లభించే ఖనిజం ఏది ఆప్షన్ ఫోర్ మోనజైట్ నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని పన్నా దేనికి ప్రసిద్ధి ఆప్షన్ వన్ వజ్రాలకు నెక్స్ట్ వన్ చోటా నాగపూర్ పీఠభూమి దేనికి ప్రసిద్ధి ఆన్సర్ ఖనిజములు త్రవ్వకం వీటికి ప్రసిద్ధి నెక్స్ట్ సింగరేణి బొగ్గు గనులు గల రాష్ట్రం ఏమిటి ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రధాన ఖనిజం ఏమిటి ఆప్షన్ వన్ బొగ్గు నెక్స్ట్ ఏ తయారీలో మైకాను ఉపయోగిస్తారు ఏ తయారీలో మైకాను ఉపయోగిస్తారు ఆన్సర్ విద్యుత్ ఉపకరణాల తయారీలో నెక్స్ట్ వన్ బైలదిల్లా దేనికి ప్రాముఖ్యత కలిగింది బైలదిల్లా దేనికి ప్రాముఖ్యత కలిగింది ఆన్సర్ ఇనుప ఖనిజంకు నెక్స్ట్ వన్ వాటిలో ఏ ఖనిజ ఉత్పత్తిలో రాజస్థాన్ అగ్రగామి అగ్రగామిషన్ జిప్సం యొక్క ఉత్పత్తిలో రాజస్థాన్ ప్రథమ భాగం అగ్రగామి నెక్స్ట్ వన్ అత్యంత ఎక్కువగా ఉప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏమిటి అత్యంత ఎక్కువగా ఉప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏమిటి ఆప్షన్ టూ గుజరాత్ నెక్స్ట్ వన్ టంగ్స్టన్ ఏ రకపు ఖనిజం టంగ్స్టన్ అనేది ఏ రకపు ఖనిజం ఆన్సర్ ఉల్ఫ్రామైట్ ఉల్ఫ్రామైట్ రకపు ఖనిజం నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రంలో ఇనుము ఖనిజాలు అత్యధికంగా ఉన్నాయి ఆప్షన్ ఫోర్ జార్ఖండ్ రాష్ట్రంలో నెక్స్ట్ కింది వాటిలో సరిగా జతపరచబడింది ఏమిటి సరైనది బైలదిల్లా మధ్యప్రదేశ్ అనేది ఇది సరైనది నెక్స్ట్ అధిక ఆర్థిక ప్రాధాన్యత గల యురేనియం డిపాజిట్లు భారతదేశంలో ఎక్కడ కలవు ఆప్షన్ త్రీ జాదుగూడలో కలదు నెక్స్ట్ ఉదయపూర్ జిల్లాలోని జాపర్ గనులు ప్రాముఖ్యత ఏమిటి ఆన్సర్ జింక్ నెక్స్ట్ వన్ మార్గేరీట మార్గేరీట బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతం ఏమిటి ఆప్షన్ టూ అస్సాం నెక్స్ట్ గోండ్వాన బొగ్గు గనులు ఉన్న ప్రదేశం ఎక్కడ ఆన్సర్ మధ్యప్రదేశ్లో నెక్స్ట్ భారతదేశంలో ఖనిజ సంపద విస్తారంగా ఉన్న ప్రదేశం ఏమిటి ఆన్సర్ ఛోటా నాగపూర్లో ఛోటా నాగపూర్లో నెక్స్ట్ భారతదేశంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏమిటి భారతదేశంలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మధుర నెక్స్ట్ రూర్కెలా ఉప్పు కర్మాగారం ఎవరి సహకారంతో నిర్మించబడింది అన్సప్షన్ ఆప్షన్ వన్ జర్మనీ యొక్క సహకారంతో నెక్స్ట్ వన్ ఏ పరిశ్రమ అత్యధిక ఉద్యోగితను కలుగజేస్తుంది ఆప్షన్ టూ వస్త్ర పరిశ్రమ నెక్స్ట్ వన్ బీహార్ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజ ఆధార స్థానం ఏమిటి ఆప్షన్ త్రీ డల్లా రాజహార నెక్స్ట్ ఇనుము ఉక్కు పరిశ్రమ ఒక ఇనుము ఉక్కు పరిశ్రమ ఒక ఇదేంటంటే ఇదొక మౌలిక పరిశ్రమ నెక్స్ట్ హెచ్బిజే పైప్ లైన్ ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది ైప్ పైప్లైన్ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది ఆన్సర్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల గుండా నెక్స్ట్ చమురు శుద్ధి కర్మాగారములు భారతదేశం నందలి ప్రముఖమైన ఓడరేవులకు దగ్గరగా ఏర్పాటై ఉండుటకు ముఖ్య కారణం ఏమిటి ఆన్సర్ ఇతర దేశముల నుండి ముడి చమురును దిగుమతి చేయడం వల్ల ఇవి దగ్గరగా ఉన్నాయి నెక్స్ట్ వన్ రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున నిర్మించబడింది ఆప్షన్ టూ బ్రాహ్మణి నది ఒడ్డున నెక్స్ట్ వన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో నిర్మించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ రష్యా నెక్స్ట్ ఏ పరిశ్రమలో అత్యధిక శాతం కార్మికులను నియమించుకుంటారు అది ఏ పరిశ్రమలు ఆన్సర్ జౌలి పరిశ్రమలు జౌలి పరిశ్రమ నెక్స్ట్ ది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బీసీ సారీ ఈసీఐఎల్ ఏ సంవత్సరమున నెలకొల్పారు ఆన్సర్ ఆప్షన్ టూ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నెక్స్ట్ వన్ చక్కెర పరిశ్రమ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి తరలేందుకు ప్రముఖమైన కారణం ఏమిటి ఆన్సర్ అధిక ఉత్పాదకత మరియు చెరకు ఎక్కువగా చక్కెర కలిగి ఉండడం వల్ల నెక్స్ట్ వన్ జనపనార పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏమిటి జనపనార పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కోల్కత్తాలు నెక్స్ట్ సార్ సింద్రి పేరొందిన సింద్రి ఇది దేనికి పేరుందింది ఆన్సర్ ఇది ఆప్షన్ వన్ ఎరువుల కర్మాగారమునకు పేరుందింది సింద్రి నెక్స్ట్ సార్ భారతదేశంలో అతి పురాతనమైనటువంటి నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడుంది ఆన్సర్ దిగ్బాయ్ దిగ్బాయ్లో ఉంది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో